అవసరం ఉందండి. శ్రీనివాస్ రెడ్డి లైన్ లో ఉన్నారు. హలో మేడం, నమస్కారం. మేడం చెప్పండి. ఈ రోజు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఈ రోజు చీకటి దినం అని. యాక్చువల్ ఈ రోజు కాదు మేడం, చీకటి దినం. ఎప్పుడైతే చంద్రబాబు గారు గెలిచారో 2014లో ఆ రోజు చీకటి దినం మేడం. ఆ రోజు ఆయన వస్తే ఏదో చేస్తాడని చెప్పేసి జనాలు ఆయనకు ఓట్లేదు గెలిపిస్తే ఆయన వన్ సైడెడ్ గా తీసుకెళ్లి రాజధాని అక్కడ ఏదో క్లైమేట్ అసలు బాగోదు మేడం. ఆ క్లైమేట్ ఎట్లా ఉండదండి, ఇప్పుడు వర్షం పడితే దురద, సమ్మర్ వస్తే షట్టు. అలాంటి ప్లేస్ లో వన్ సైడెడ్ గా తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేది అది ఒక చీకటి దినం మేడం. సో చంద్రబాబు గారు ఏమన్నా చేయాలి అనుకుంటే ఈ రోజు వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేసి ఎలక్షన్స్ కి వెళ్తే అప్పుడు ఉద్యమం నిలబడుద్ది మేడం. కేసీఆర్ గారిని ఫాలో అవ్వాలి మేడం. చంద్రబాబు, చంద్రబాబుకి మీ భవిష్యత్తు లేదు, ఆయన జీవితాంతం రెస్ట్ తీసుకుంటే వింటుంది మేడం. ఇప్పుడు COVID-19 వచ్చి చంద్రబాబు హైదరాబాద్ లో రెస్ట్ తీసుకోవడం అనేది ఆయనకు ఒక బోనస్ మేడం, ఈ హెల్త్ పరంగా. సో పర్మనెంట్ గా ఒక 1 ఇయర్ హైదరాబాద్ లో ఉంటాడు మేడం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రసాద్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యు. ముందుగా అందరికి కూడా బర్త్డే శుభాకాంక్షలు అండి. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాం. ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి అంశానికి కూడా ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు అంతగా వ్యతిరేకించడానికి కారణం ఏంటండి? ఒకటి ఏంటంటే, ఇప్పుడు అసలు అక్కడ రాజధాని ఈ రోజు అమరావతి నుంచి అక్కడ వివిధ ప్రాంతాలకే తరలిస్తుందో దానికి ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారిన. కారణం ఏంటంటే, ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేస్తూ రాజధాని నిర్మించలేకపోవటం వల్ల వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రాజధానిని వేరే చోట్ల మార్చేటువంటి అవకాశం వచ్చింది. ఒకటి. రెండోది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి వెచ్చించినటువంటి ఇచ్చినటువంటి ఆ నిధులు అనేవి ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు వెచ్చించి రాజధాని నిర్మించినట్లయితే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది కదండి. మూడోది ఏంటంటే, ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం 10,10,000 కోట్లు అవసరమవుతాయి అని చెప్పారు. 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఖర్చు చేసినటువంటి వాళ్ళు 10,10,000 కోట్లు తోటి నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్ని టర్మ్ లో ముఖ్యమంత్రి చేస్తే అది ఫుల్ఫిల్ అవుతుందండి? రైట్. హలో. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, అసలు రూల్స్ ఏమని చెప్తున్నాయి? ఎందుకంటే కేంద్రం కూడా ఏంటంటే రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఆ రాష్ట్ర పరిధి నిర్ణయంలోకి లోబడి ఉంటుందని చెప్పారు కాబట్టి. సో కేంద్రం ఎప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? జోక్యం చేసుకునే అవసరం కూడా ఏమైనా ఉంటుందా? కేంద్రం ఎప్పుడైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే జోక్యం చేసుకున్నది, కానీ జనరల్ గా కేంద్రానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకోదన్నమాట. గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రంలో జోక్యం చేసుకుంటుంది, మా పరిపాలన అడ్డుకుంటుంది అని అనేసి అనేక సార్లు అనేక రాష్ట్రాల్లో కూడా విమర్శలు చేయడం జరిగిందన్నమాట. అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు పరిపాలన చేసుకోండి అంటుంది. అది మీకు వెస్ట్ బెంగాల్లో చెబితే అనేక మంది బీజేపీ నాయకుల మీద రోజు కూడా హత్యా ప్రయత్నాలు, హత్యలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అయినా కూడా కేంద్రం డైరెక్ట్గా స్టెప్ తీసుకుంటే, అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతినకూడదు, అంటే మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పరిపాలన బెస్ట్గా చేసుకుంటే కేంద్రం ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదు. ఆ స్టేజ్ ఇదయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినప్పుడు పర్టికులర్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుందామని, లేదు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక తప్పులు చేస్తే కోర్టులు ఉన్నాయి, చట్ట ప్రకారంగా హైకోర్టులు ఉన్నాయి, అదేవిధంగా సుప్రీంకోర్టులు ఉన్నాయి. మనం చూసాం రాష్ట్రంలో అనేక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండే పొరపాట్లు తప్పులు చేస్తే మళ్ళీ కోర్టులు ఏ విధంగా సర్దిద్దుతున్నాయో, ఏ విధంగా తీర్పులు వచ్చినాయో చూస్తున్నాం అన్నమాట. అంటే ప్రతిదానికి కేంద్రం జోక్యం చేసుకోవాలనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా అమరావతిలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు, ఎందుకంటే ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయటం వల్లనే వాళ్ళు ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళని మనం మోసం చేయటం అనేది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి 100% న్యాయం చేయాలి. తర్వాత ఈ 3 రాజధానుల విషయంలో కూడా ఎంతవరకు ఇది ఉంది, ఇవాళ కరోనా కల్లోలం జరుగుతుంది, రోజుకి 10,000 మంది ఎఫెక్ట్ అవుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ పెట్టుకుంటే రాష్ట్రం ఎటు పోతుంది? వాళ్ళు మనకు ప్రజల ప్రాణాలు ముఖ్యమా, లేదా మన రాజకీయ ప్రయోజనాల కోసమని చెప్పేసి 3 రాజధానులు ముఖ్యమని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. రైట్ సాహెబ్ గారు, ఇంతకుముందు వైసీపీ ఒక మాట అన్నారు, అంటే కొన్ని వర్గాలు చర్చలకు ఆహ్వానిస్తే దానికి సపోర్ట్ చేయట్లేదు అని. ఒకవేళ మిమ్మల్ని చర్చలకు కనుక ఆహ్వానిస్తే మీరు ఆ చర్చలకు సిద్ధమా? ఇంకోటి, జ్యుడిషియల్గా తరలిస్తే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక కాలర్ కూడా మన అడిగారు మిమ్మల్ని. చూస్తాను మేడం, దానికి సంబంధించి
భూమిరెడ్డి గారు చెబుతున్నట్టు అన్ని అభూత కల్పన మాట్లాడక చర్చలకి ఎవరిని ఎప్పుడు ఇప్పుడు దాకా ఎవరిని పిలవలేదు. ఇంకోటి మేము ఇంకోటి చెబుతున్నాం మేడం, గత ప్రభుత్వంలో వీళ్ళు అసెంబ్లీ నుంచి పారిపోకుండా ఉన్నట్టయితే ఇటువంటి విషయాలు పునరావృతం అయ్యాయి కాదు. ఎందుకంటే ఆ రోజు ప్రజా సమస్యలు గాలి వదిలేసి వీళ్ళు బయటికి పోవటం వల్ల ఈ రోజు గెలిచి వీళ్ళు అమరావతి ప్రజలను కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవంగా వీళ్ళు గెలవక ముందులు ఒక మాట చెప్పారు, గెలిచిన తర్వాత ఇంకో మాట చెప్తున్నారు. అదేవిధంగా ఇందాక వేల్పూరి శ్రీనివాసరావు గారు చెబుతున్నారు మేడం, కేంద్రం ఎటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని. కేంద్రం జోక్యం చేసుకోదు, చేసుకోపోవటం పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డబుల్ రోల్ ఆడుతుంది. ఎట్లా అంటే అమరావతి రైతులకు న్యాయం చేస్తామంటూనే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చే విధంగా వీళ్ళు చర్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మూడు రాజధానుల విషయం కావచ్చు, ముఖ్యంగా సిఆర్డిఏ బిల్లుకు సంబంధించి, రద్దుకు సంబంధించి హైకోర్టులో నడుస్తున్నప్పుడు ఎందుకు గవర్నర్ గారు ఆమోదించాల్సి వచ్చింది, ఎందుకు న్యాయ నిపుణుల సలహా, అటార్నీ జనరల్ సలహా ఎందుకు తీసుకోలేదు ఇక్కడ. వాస్తవంగా ఇంకోటి మేడం, ఇక్కడ రాజ్యాంగం మీద అదేవిధంగా న్యాయస్థానాల మీద విలువ ఉంటే ఈరోజు కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని పదే పదే వైసీపీ వారు తీసుకొచ్చి దాన్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు వాళ్ళకు వాళ్లే బిల్ చేసుకొని మూడు రాజధానులు అయిపోయినాయి, అదేవిధంగా పాలనా వికేంద్రీకరణ బిల్ అయిపోయిందని సమర్పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రస్తుతం మనం కరోనా నేపథ్యంలో కొన్ని వందల ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో రాజకీయాలకు అతీతంగా చేయవలసింది పోయి ఏదో వాళ్ళు రాజకీయ పరంగానే ముందరకెళ్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఒక నాటకం ఆడుతూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు. దీనికి బలైపోయింది ఎవరయ్యారంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక రైతులండి. వాస్తవంగా మేడం చరిత్ర చూసుకుంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, వ్యవసాయం చేసే భూమిని తను వ్యవసాయం చేసే ఎడ్లను వదులుకున్న దాఖలాలు చరిత్రలో, ఒక రైతు వదులుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. అమరావతి ప్రాంత ప్రజలు ఈరోజు ఎన్నో అవస్థలు పడుతున్నారు. దయచేసి అమరావతి ప్రాంతంలో మీరు పర్యటించి వాళ్ళకి భరోసా ఇవ్వండి. ఎందుకు తప్పుడు మాటలు చెబుతున్నారు భూమిరెడ్డి గారు? ఎవరినో పిలిచారంట, ఎవరిని పిలిచారండి మీరు? 14 నెలలు అవుతుంది మేడం ఇన్ని రోజుల నుంచి అమరావతి ఉద్యమం మీరు కానీ చూశారంటే మేడం, ఎంతో మంది అమాయకులైనటువంటి మహిళా రైతుల్ని పోలీసుల చేత కొట్టించారు మేడం. వాళ్ళ బూట్ల కింద, పోలీసు వారి బూట్ల కింద నలిగిపోయినాయి వాళ్ళ జీవితాలు. ఈ రోజు ఏదో మాటలు చెప్పుకొస్తున్నారు, మేము వాళ్ళని పిలిచాం, వీళ్ళని పిలిచామని. నేను బహిరంగ సవాల్ విసురుతున్నా, ఎవరిని పిలిచారో చెప్పమనండి, ఎప్పుడు పిలిచారో చెప్పమనండి. మేడం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేం పిలుస్తారు మేడం? బిల్ పాస్ చేసుకుని ఇప్పుడు పిలిస్తే ఉపయోగం ఏముంది? చేసేది మొత్తం చేసి అమాయకమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టి ఈ రోజు పిలిస్తే ఏమన్నా ఉపయోగం ఉందా? వాళ్ళకి న్యాయం జరిగిద్దా? ఒకటే మేడం, ఈ దేశంలో కావచ్చు రాజధాని రైతులకు ఎటువంటి మోసం చేయకుండా వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే విషయానికి సంబంధించి మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే మీరు సిద్ధమేనా? డెఫినెట్లీ రైతులకు న్యాయం జరిగింది అనుకుంటే ఎప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వెనకంజయ్యారు. ఆయన మొట్టమొదటి చెప్పుకొచ్చేది ఒకటే మేడం, అమరావతి రైతులను అన్యాయం చేయొద్దు, రాష్ట్రాన్ని అంధకారంలో ఒకటి ఎట్టొద్దని చూస్తున్నారు. మీరు ఒకటే మేడం, ఏమంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. పాలన వికేంద్రీకరణ అంటూ అమాయకమైనటువంటి రాష్ట్ర ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ఇప్పుడు ఎక్కడ ఒకటి గమనించాలి మేడం, హైకోర్టు రాజధాని హైకోర్టు ప్రాంతం కర్నూలుకి వెళ్ళిద్దంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మేము మా ప్రాంతం అభివృద్ధి చెందిందని. అది కళ్ళ మాత్రమే, కోర్టు వెళ్ళినంత మాత్రాన, ఒక హైకోర్టు వెళ్ళినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందదు. అలాగే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నాన్ని నాశనం చేయడానికి ఈరోజు వీళ్ళు కంకణం కట్టుకున్నారు మేడం. మేము అంటున్నాం అమరావతి ప్రాంతంలో అన్ని ఉండయి, అక్కడి నుంచి పరిపాలన చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. వీళ్ళు పునరాలోచించుకోకుండా ఏదైతే వీళ్ళు వ్యవహారం చేస్తున్నారో, చంద్రబాబు నాయుడుకి ఒక క్రెడిబిలిటీ పోయింది ఇక్కడ అమరావతి రాజధానిని ఇన్పుట్ చేస్తే అని ఇలా భావన ఉంది. దయచేసి దాని నుంచి బయటికి రాకుండా ఈరోజు రాజధాని ప్రాంత రైతులకి ఏ విధంగా న్యాయం చేస్తారు మేడం? 14 నెలల సమయంలో ఒక్కసారి కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమై కోడే కూర్చుని వాళ్ళని ఒకసారైనా సంప్రదింపులు చేశారా? అదేవిధంగా రాజధాని ప్రాంత రైతులకు మేము అన్యాయం చేయమని చెప్పి ఏదన్నా వీళ్ళు ఇచ్చారండి? ఏమి భరోసా ఇవ్వకుండా ఈరోజు కపట నాటకాలను చేస్తున్నారు మేడం. దయచేసి మేడం అమరావతి రైతులు ఈరోజు కాల్ చేద్దాం. రైట్, కాల్ చేద్దాం. విజయవాడ నుంచి ప్రియాంక లైన్లో ఉన్నారు. హలో ప్రియాంక.